గేట్ ఎగ్జామినేషన్ అనేది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ ఇయర్ లో ఉంటుండగా గేట్ ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకోవచ్చు. గేట్ ఎగ్జామినేషన్ ద్వారా పబ్లిక్ సెక్టర్ డిఫరెంట్ కంపెనీస్ లో గవర్నమెంట్ అండర్టేకింగ్స్ పబ్లిక్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఈసీకి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీస్. ఈ బిహెచ్ఎల్ ఇలాంటి కంపెనీస్ లో గేట్ స్కోర్ ద్వారా, గేట్ లో మనకు వచ్చిన స్కోర్ ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళు పోస్ట్ ఇస్తారు. ఈ గేట్ ఎగ్జామినేషన్ 65 క్వశ్చన్స్ ఉంటాయి. గేట్ ఎగ్జామినేషన్ లో ఈ 65 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో 15 క్వశ్చన్స్ ప్యూర్లీ ఆన్ మ్యాథమెటిక్స్ ఉంటాయి, 15 క్వశ్చన్స్ ఆన్ యాప్టిట్యూడ్ ఉంటాయి. 15 మార్క్స్ ఆల్మోస్ట్, ఈ 100 మార్క్స్ లో 15 మార్క్స్ యాప్టిట్యూడ్, 15 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. మిగతా మార్క్స్ అన్ని కూడా 13 తీసేస్తే మిగతా అంతా కూడా ప్యూర్లీ ఆన్ ది టెక్నికల్. మన ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో టెక్నికల్ మీద మిగతా క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. ప్రతి క్వశ్చన్ మనం రాంగ్ ఆన్సర్ రాస్తే 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ 3 అవర్స్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరిలో, ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. సెప్టెంబర్ టైంకి వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అన్ని క్లోజ్ చేసేస్తూ ఉంటారు. ఈ గేట్ ఎగ్జామినేషన్ ద్వారా కేవలం పబ్లిక్ సెక్టర్స్ కంపెనీస్ లో జాయిన్ అవ్వడమే కాకుండా ఈ గేట్ ఎగ్జామినేషన్ లో వచ్చిన స్కోర్ను బట్టి మనం హైయర్ స్టడీస్ కూడా మనకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూట్ ఐఏఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, మన నానో టెక్నాలజీ ల్యాబొరేటరీస్ అన్ని కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లా ఉంటాయి. అందులో మనం అంతా కూడా మాస్క్స్ వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. టాప్ క్లాస్ ల్యాబొరేటరీస్, వన్ ఆఫ్ ది వరల్డ్ టాప్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఐఏఎస్సి బెంగళూరులో ఉంటుంది. ఇది ఈ ఐఏఎస్సి బెంగళూరులో మీరు ఎంటెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. గేట్లో వచ్చిన స్కోర్ని బట్టి మీరు 50 లోపల ర్యాంక్ తెచ్చుకుంటే ఐఏఎస్సి ఇంటర్వ్యూకి మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు పెర్ఫార్మ్ చేసిన దాన్ని బట్టి ఐఏఎస్సి బెంగళూరుకి వెళ్ళవచ్చు. ఆ తర్వాత ఐఏఎస్సి బెంగళూరు తర్వాత మనకి ఐఐటి బొంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, డిఫరెంట్ ఐఐటీస్ అన్ని కూడా గేట్లో వచ్చిన స్కోర్ను బట్టి మనకి ఇంటర్వ్యూస్కి పిలుస్తారు. ఆ గేట్లో వచ్చిన స్కోర్ను బట్టి మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఐఐటీస్ తర్వాత ఎన్ఐటీస్, ఎన్ఐటీస్లో కూడా ఎంటెక్ చేసుకోవడానికి గేట్లో మనం ఈ రాసిన ఈ గేట్లో మనకు వచ్చిన స్కోర్ మాత్రమే మన హైయర్ ఎడ్యుకేషన్కి ఛాన్స్ ఇస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంజనీరింగ్ వరకు మీకు ఎక్కడ గవర్నమెంట్ అనేది స్టైఫండ్ అనే కాన్సెప్ట్ మీకు ఉండట్లేదు. గేట్ జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు. మీరు ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయితే మీకు నెలకి 12,000 వాళ్ళు స్టైఫండ్ ఇస్తారు. ఎక్కడైనా గేట్ క్వాలిఫై అయ్యి మీరు ఏ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినా ఆ గేట్ క్వాలిఫై అయినందుకు మీరు ఎంటెక్ చేస్తూ ఉంటే దే విల్ గివ్ స్టైఫండ్ 12,000. ఐఐటీస్లో ఐఏఎస్సీలో చదువుతూ ఉంటే మీకు ప్రతి మంత్కి కూడా వాళ్ళు తిరిగి, ఎలా అయితే మనం జాబ్ చేస్తుంటే శాలరీ ఇస్తామో అలా చదువుతూ ఉంటే మీకు స్టైఫండ్ ఇస్తారు. అండ్ ఈ ఐఐటి ఐఐఎస్సీలో వచ్చే కంపెనీస్ అన్ని కూడా చాలా టాప్ మోస్ట్ కంపెనీస్ వస్తాయి. మీ సిస్కో కానీ, ఈవెన్ ఇంటెల్ కూడా, ఇంటెల్ టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని వచ్చి ఐఐటీస్, ఐఏఎస్సి వీటి నుండి రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. ఎలక్ట్రానిక్స్ ఒకవేళ ప్రైవేట్ సెక్టర్లో మీరు చేయాలి, అది మీ డ్రీమ్ అయితే టాప్ కంపెనీస్లో ఉండాలనుకుంటే అప్పుడు ఈ ఐఐఎస్సి ఐఐటీస్లోకి మీరు ఎయిమ్ పెట్టుకొని వీటిలోకి వెళ్ళడానికి గేట్ స్కోర్ అనేది చాలా యూస్ఫుల్.